నమస్తే ఇప్పుడు అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల వైపే అది ఓజీ కావచ్చు హరిహర వీరమల్లు కావచ్చు లేదా ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు అయితే ఈ సినిమాలు రిలీజ్ ఎప్పుడు అనేదే ఇప్పుడు ఒక పెద్ద పాయింట్ అయితే సెప్టెంబర్ ఇరవై ఏడు రాబోతున్నాడు ఓజీ అని చెప్పేసి అంటున్నది కాస్త పోస్ట్ పోన్ అయింది అయితే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఓజీ కావచ్చు హరిహరి వీరమల్ కావచ్చు లేదా ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు మూడు ప్రాజెక్టులు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి హఠాత్తుగా అనుకోకుండా వచ్చినటువంటి ఎలక్షన్స్ ద్వారా పూర్తిగా పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చు ఎలక్షన్స్ గురించి ముందే తెలిసిన డిప్యూటీ సీఎం అవుతారన్న కాన్సెప్ట్ ఆయనకి తెలియదు కాబట్టి ఒకేసారి బాధ్యతలు వచ్చి పడడంతో ఈ మూడు సినిమాల పరిస్థితి ఏంటి అనేది నిర్మాతలకు సంబంధించి ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ వస్తున్నారు గతంలో సెప్టెంబర్ ఇరవై ఏడున రాబోతుంది ఓజీ అన్నట్టు ఇచ్చినటువంటి పోస్టర్ కూడా ఇప్పుడు పూర్తిగా పోస్ట్పోండ్ అయిపోయింది ఇప్పుడు మిగతా సినిమాల పరిస్థితి ఏంటి దాని నుంచి మీరు ఏం చెప్తారు అంటే ఈ నేను అనుకోవడం ఏంటంటే ఈ ఆగస్ట్ నుంచి కొంత టైం సినిమాలకి ఆయన కేటాయించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు హరిహర వీరమల్ సినిమాకి విషయానికి వచ్చేసరికి డెబ్బై పర్సెంట్ షూటింగ్ అయితే పూర్తయింది అంటే రెండు పార్ట్లుగా చెప్తున్నారు అది సినిమా నేను అనుకోవడం ఒక పార్ట్ అయితే రిలీజ్ చేయడానికి త్వరలో రెడీ అయిపోతుందని అనుకుంటున్నాను నేను అంటే ఒక ఇరవై రోజు షూటింగ్ ఆయన డేట్స్ కేటాయిస్తే మాత్రం హరిహరి హూర్తయిపోతుంది ముఖ్యంగా ఏంటంటే మచిలీపట్నం పోర్టు సన్నివేశాలు కొన్ని ఉన్నాయట కుస్తీ పోటీలు హైలైట్ అవుతాయి అంటున్నారు అలాగే చార్మినార్ సన్నివేశాలు కొన్ని ఇవన్నీ సీజీ వర్క్ ద్వారా చేస్తున్నారనేది సమాచారం అయితే ఉంది అలాగే ఇంకా ఈ సినిమాలో హైలైట్ అంశాలు చాలా ఉన్నాయి అంటే మగలు నవబుల మీద ఒక బందిపోటు తిరుగుబాటు లాంటి కథాంశం ఇది అయితే డైరెక్టర్తో క్రిష్ ఈ సినిమా విషయంలో పక్కకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు నిర్మాత అబ్బాయి జ్యోతికృష్ణ ఈ సినిమా డైరెక్షన్ బడ్జెట్లు చేపట్టి కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారు నేను అనుకోవటం ఏంటంటే బహుశా త్వరలోనే ఈ డేటు సినిమాలకు సంబంధించిన మరి పవర్ స్టార్ తన టైం కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి హరిహర వీరమల్లు ముందు వచ్చే అవకాశం ఉంది ఓజీ కన్నా ముందు హరిహర వీరమల్లు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డిసెంబరు లోపు డిసెంబర్లో రిలీజ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సీజీ వర్క్ అయిపోతే చాలా వరకు ఈ పవర్ స్టార్ రోల్ కేటాయిస్తే సరిపోతుంది ఈ గాడిని పడిపోయినట్టే విరమలు అయితే బయటపడిపోతుంది పడిపోతుందండి అయితే గతంలో మనం చూసుకుంటే పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలామంది ఫ్యాన్స్ అడిగిన మా పాయింట్ ఏంటి అంటే ఏదైతే పొలిటికల్ ప్రచారానికి వెళ్ళినప్పుడే ఓజీ సంగతి ఏంటి అన్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఓజీ అంటే చాలామంది క్యాజీ అని చెప్పేసి అంటారు సో దీని గురించి కొంత టైం అయితే ఇస్తాను కానీ ఇప్పుడు కాదేమో ఎందుకంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు బాధ్యతలు అయితే చేపట్టాలని చెప్పేసి అయితే అంటున్నారు సో దాదాపున ఇప్పుడు రెండు నెలల దాకా అయిపోవచ్చింది కాబట్టి ఇంకొక వన్ మంత్ తర్వాత షూటింగ్కి కూడా ఒక పది రోజులు ఏమైనా కేటాయించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా కేటాయిస్తాడు ఆయన ఎందుకంటే నిర్మాతల కోణంలో కూడా చూడాలి కదా ఇప్పుడు ప్రజల సంక్షేమం ఎంత అవసరమో తన నమ్ముక నిర్మాతలను బయటపడాల్సిన బాధ్యత కూడా ఆయనకుంటుంది కాబట్టి ఆయన నెలకు ఒక పది రోజులు ఒక సినిమాలు కేటాయించుకున్నా చాలు ముందు ఈ మూడు సినిమాలు బయటపడతాయి ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ లేకపోతే ఓజీ కానీ ఓజీ సినిమా వచ్చే సమ్మర్కి రిలీజ్ అని అనుకుంటున్నారు ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సింది కాస్త వాయిదా పడిపోయింది అది కూడా దాదాపు చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఆ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే సుజిత్ డైరెక్టర్ సుజిత్ అతను కూడా మరి డైరెక్టర్లు కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి హరీష్ శంకర్ ఏంటంటే ఈ గ్యాప్తో ఎట్టా సాధ్యం కాదనుకొని సినిమా పూర్తి చేసాడు మన రవితేజతో మిస్టర్ బచ్చన్ పూర్తి చేసుకున్నాడు కాబట్టి తను తెలుగు వ్యవహరించి ఇంకో సినిమా చేసుకున్నాడు ఇక క్రిష్ కూడా బయటపడిపోయినట్టే హరిహర వీరపల్లం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు కాబట్టి ఇక ఇక సెకండ్ పార్టీ కానీ అది కూడా జ్యోతికృష్ణతో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హరిహర వీరమల్ వచ్చేసరికి ఎటు వచ్చేసరికి మనకి ఓజీ సినిమా సమ్ వచ్చే సమ్మర్ అంటున్నారు ఇక అదే సంవత్సరం ద్వితీయార్థంలో రెండు వేల ఇరవై ఐదు చివరిలో మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ మూడు సినిమాలను ముందు పూర్తి చేయాల్సింది కంపల్సరీగా ఆయన కొంత టైం కేటాయించాల్సిందే వీటికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూసుకుంటే ఓజీ కావచ్చు హరిహర వీరమల్ కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు ఈ మూడు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేపట్టే అవకాశం ఉందంటారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను అనుకుంటే కొత్త సినిమాలకు ఇప్పుడు ఆయన ఓకే చెప్పకపోవచ్చు అనుకుంటున్నా ఎందుకంటే పూర్తిగా జనాలు రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు ఆయన అధికారం కూడా వచ్చింది కాబట్టి ఎక్కువ ఎందుకంటే దీంతో సినిమాలను పేర్లు తగ్గించుకొని రాజకీయాలకు ఎక్కువ టైం కేటాయించే అవకాశాలు ఏది ఎక్కువ ఉన్నాయి ముందుగా ఏంటంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిలీజ్కి మాత్రం ఈ సినిమాను కంప్లీట్ చేస్తే ఆయన మీద ఒక భారం తగ్గిపోయినట్టే వద్దు ఆయనకి ఇప్పుడు బాబు కూడా రాజకీయాలు ఉన్నారు కానీ బాబు డిప్యూటీ సీఎం కాదు లేదా మంత్రి కాదు కాబట్టి ఆయన ఆ సినిమాల పిను దీనికి రాజకీయాలకి బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు కానీ పవర్ స్టార్ విషయంలో అది కొద్ది కష్టం ఒక పార్టీ అధినేత అయిన జనసేన పార్టీకి అధినేత ఒక పక్కన పార్టీ క్యాడర్ నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకో పక్క డిప్యూటీ సీఎంగా ఆయనకి హోదా ఉంది కాబట్టి ఎక్కువ రాజకీయాలకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన సినిమాలు కమిట్ చేసి కమిట్ అయ్యే విషయంలో చాలా తక్కువగా సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొత్త కమిట్మెంట్స్ అయితే నాకు తెలిసి అనుకుంటున్నాను నేను అయితే మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఇది కొద్దిగా నిరాశ అనుకోవచ్చా ఎందుకంటే మూడు ప్రాజెక్టుల తర్వాత కొత్తవి చేపడతారో లేదనేది తెలియదు సో దీన్ని కొద్ది నిరాశ కిందే చూసుకోవచ్చు అని ఫ్యాన్స్కి అయితే నిరాశ ఉంటుందండి ఎందుకంటే ఆయన నుంచి ఆశించేది ఎక్కువ సినిమాలే ఆయనకి ఈ స్థాయి వచ్చిందంటే సినిమాల వల్లే వచ్చింది కానీ రాజకీయాల వల్ల కాదు సినిమా రాజకీయాలు అనేది సినిమాల వల్లే వచ్చింది కాబట్టి సంవత్సరానికి ఖచ్చితంగా ఒక సినిమా అన్న రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే ఆయనకి బాగుంటుంది ఏదైనా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక సబ్జెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఆయనకి పార్టీ పరంగా కూడా ఒక మంచిది ఐదేళ్ళు టైం ఉంది కాబట్టి ఐదేళ్ళు టైంలో ఒక రాజకీయ పరమైన సబ్జెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది కూడా బాగుంటుంది ఆయనకి అలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే బెటర్ సంవత్సరానికి ఒక సినిమా కంపల్సరీగా ఉండాలి ఉండేటి ప్లాన్ చేసుకుంటే బెటర్ అయితే గతంలో మనం చూసుకుంటే బ్రో సినిమాకి ఆయన ఇచ్చినటువంటి డేట్స్ ఓన్లీ ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు కూడా చాలామంది అప్పట్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కూడా విమర్శించింది ఏంటంటే జస్ట్ ఆయన గెస్ట్ రోల్ మాత్రమే జస్ట్ అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అన్న మాట్లాడినట్టు కూడా విమర్శలకి చెక్ పెడుతూ ఆయన ఇరవై ఒక్క రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేశాడు సినిమా మొత్తం కూడా ఆయన కనిపించడం మనం చూసాం అయితే అది కూడా ఆయన ఎక్కడైతే ఉంటే అక్కడే సెటిల్ వేయడం కూడా జరిగింది మనకి సేమ్ ఇప్పుడు అదే ఫార్ములా పాటిస్తారు అనుకోవచ్చా ఈ మూడు సినిమాల దాంట్లో కూడా అట్లా అనుకో అది ఇప్పుడు జనంలో ఉన్నారు కాబట్టి తిరుగుతున్నారు కాబట్టి అట్లా చేశారు కానీ ఈ సినిమాలు అట్లా సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు హరిహర వీరమల్లో కానీ దానికి ఏమో గ్రీన్ మ్యాట్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పులితో పోరాట సన్నివేశాలు ఉన్నాయని చెప్తున్నారు దాంట్లో అది ఒక హైలైట్ అంటున్నారు కుస్తీ పోటీలు హైలైట్ అంటున్నారు ఇలాగే మచిలీపట్నం పోర్టు సన్నివేశాలు కానీ చార్మినార్ సన్నివేశాలు కానీ ఇవన్నీ కొద్దిగా సబ్జెక్ట్ పెద్దది ఫ్యాయ సినిమాలుగా తెద్దామనే ప్లాన్తో హరిహర వినమ్మలు చేపట్టారు వాళ్ళు ఆ సినిమాని మరి రెండు పార్ట్లు ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్గా అయితే రెండు పార్ట్లుగా తెద్దామని ప్లాన్ వాళ్ళు మరి రెండు పార్ట్లుగా ఉంటుందా లేదా ఒక పార్టీని కుదించేసి రిలీజ్ చేసుకుని బయటపడిపోదాం అనుకుంటాడు ఆ నిర్మాత అనేది చూసుకోవాలి అది ఇక మిగతా సినిమాల విషయం వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే అది చాలా ప్రాథమిక దశలోనే ఉంది ఎక్కువ రోజులు అది కేటాయించింది కూడా లేదు చాలా తక్కువ చేశారు అది కాకపోతే దాని మీద హరిశంకర్ ఎప్పటి నుంచో వాష్ పెట్టుకున్నాడు కాబట్టి అది కూడా కంప్లీట్ చేసిస్తే ఆయన నుంచి ఒక బాధ్యతల నుంచి కొద్దిగా విముక్తి లభించే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ ఉంటుంది అయితే పూర్తిగా ఈ ఉస్తాద్ బాక్సింగ్ కావచ్చు హరిహరి వీరుమల్ కావచ్చు లేదా ఓజీ కావచ్చు ఇరవై ఐదు లోపల ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయని అని చెప్పి మూడు సినిమాలు ఈ మూడు సినిమాలు రెండు వేల ఇరవై లోపు కంప్లీట్ అయిపోతాయి అండి రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా ఉస్తాద్ భాగత్ సింగ్ రిలీజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయిపోతే చాలు ఆయనకి ఆ తర్వాత ఇక రెండు వేల ఇరవై ఆరులో చేసే సినిమాల గురించి ముందు ఈ సినిమాలు కంప్లీట్ అయిపోతే దాదాపు ఒక సినిమా కోసం ఒక నెల రెండు నెలలు డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆయన తగ్గించుకున్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కానీ ఒక సినిమాకి అయితే కనీసం తొంభై రోజులు పడుతుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక హీరో సినిమా చేయాలంటే తొంభై రోజుల పాటు షూటింగ్ డేస్ కంపల్సరీగా ఉంటాయి మరి ఆ డ్యూటీ కేటాయించాలంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో సాధ్యం కాదు కాబట్టి తగ్గించుకుని కొత్త సినిమా కమిట్మెంట్ ఏమైనా అయినా కానీ అది తగ్గించుకుని చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ ఉంటాడా అంటే ఏమనుకోవచ్చు సంక్రాంతి బరిలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం తక్కువ ఉందండి ఎందుకంటే హరిహర వీర ఒకవేళ డిసెంబర్ లోపు కంప్లీట్ కావని పక్షంలో సంక్రాంతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు బదిలీ దిగినట్టుగా నేను లెక్కేసుకోవాల్సి వస్తుంది అప్పుడు దాకా కాకుండా ముందే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయో అనుకుంటున్నాను నేను అనుకోవడం హరిహర విర్మల విషయంలో ఇక ఓజీ అంటే అది సమ్మరే కానీ ముందు అయ్యే అవకాశం కనపట్టాల కాబట్టి ఏమైనా హరిహర విర్మలు వస్తే సంక్రాంతికి రావాలి మరి సంక్రాంతి బరిలో చిరంజీవి గారి సినిమా విస్వంబరం ఉంటుంది కాబట్టి అన్నయ్యతో తమ్ముడు పోటీ పడతాడు అంటే నేను నేను అనుకోవడం నో అనే అనుకుంటున్నాను కాబట్టి ఈ లోపే వచ్చేస్తుంది సినిమా సో ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సంవత్సరానికి ఒక సినిమా ప్లాన్ చేసుకోవడమే బెటర్ అండి ఆయన అది ఆయన కూడా అదే అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేనైతే ఒక సినిమా అయితే అంటే ఇప్పుడు ఆ సినిమా హీరోలు కూడా అలాగే చేస్తున్నారు రెండు సంవత్సరాలు ఒక సినిమా చేసే హీరోలు కూడా ఉన్నారు కాబట్టి అట్లా కాకుండా సినిమాల ద్వారానే ఆయన ఇది వచ్చారు కాబట్టి సినిమాలను నిర్లక్ష్యం చేయకుండా కనీసం ఒక సినిమాను రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కల్లా కనీసం ఒక నాలుగు నాలుగైదు సినిమాలు రిలీజ్ కాగలిదే బాగుంటుంది సో చూద్దాం సార్ ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ మూడు సినిమాలు మాత్రం పట్టాలెక్కాలి త్వరగా రిలీజ్ కావాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి బూస్ట్ అప్ అయితే కోరుకుందాం నమస్తే నమస్తే అండి